వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలా గట్ల బ్రహ్మోత్సవంలు ఈ నెల 19 నుంచి 27 తేదీ వరకు అధిక మాసం రావడం వల్ల వచ్చే నెల 16 నుంచి 24 తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవంలు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నాం. టీటీడి బోర్డు కరోనా వ్యాధిలో ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా సమీక్షించుకొని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు సాలగట్ల బ్రహ్మోత్సవంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఆగమ అడ్వైజర్స్ ప్రధాన అర్చకులు స్వాములు వీళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఆగమోక్తంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆ ప్రణాళికలు అంతా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం సంవత్సరానికి 4 సార్లు ముఖ్యంగా ఉగాది ఆణివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాలకి ముందు ఉన్నటువంటి మంగళవారం దేవాలయంలో శుద్ధి కార్యక్రమం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. అయితే బ్రహ్మోత్సవం సందర్భంగా ఇవాళ మనం ఈ కోయిల్ అల్వార్ తిరుమంజనం కూడా తక్కువ మందితోనే సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. తిరుమలవంటి దేవాలయంలో ఆనందం నుంచి మొదలుకొని బంగారు వాకిలి ఉప దేవాలయాన్ని పూజా సామాగ్రి ఇవంతా కూడా శుద్ధి చేసేటువంటి కార్యక్రమం అటువేమో అర్చక స్వాములు ఇటువేమో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి చేసేసుకున్నాం. ఇవంతా అయ్యాక పవిత్ర పరిమళ జలంతో ఈ దేవాలయం అంతటా కూడా ప్రోక్షణం చేసుకొని ఆ తర్వాత ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా నిర్వహించుకొని మళ్ళీ భక్తులకి 10:30 తర్వాత సర్వదర్శనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు అందరి కోసం చేసినటువంటి ఏర్పాట్లు టీటీడి బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా మిగతా సీనియర్ అధికారులందరూ కూడా టైం టు టైం సమీక్షించుకుంటూ కరోనా వ్యాధిలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము అటువేమో భక్తులు దర్శనం చేసుకోవడం ఎటువేమో కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకొని ఎవరికి మళ్ళీ కరోనా వల్ల ఇబ్బంది రాకుండా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రోజువారీగా ఇప్పుడు దాదాపు 12,000 మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. చాలా సంతృప్తికరంగా దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా దర్శనం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వస్తున్నటువంటి భక్తులు ఎందుకంటే చాలామంది ఈ బ్రహ్మోత్సవం కోసం వాహన సేవల కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేసి ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏకాంతంగా నిర్వహిస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు ఎస్విబిసి ఛానల్ ద్వారా అదేవిధంగా మిగతా మాధ్యమాల్లో టెలికాస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటాం కాబట్టి భక్తులందరూ కూడా దాన్ని వీక్షించుకొని స్వామివారి కృపకటాక్షుడి పత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ముఖ్యమంత్రి వారు ప్రతి సంవత్సరం మీరు అందరికీ తెలుసు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్ర సమర్పణ కార్యక్రమానికి మొట్టమొదటి రోజు రావడం జరుగుతుంది. అయితే మీరందరికీ తెలిసి ఉంటుంది ఒకప్పుడు గరుడ సేవ చాలా కీలకమైనటువంటి రోజు కాబట్టి వస్త్ర సమర్పణ సాధారణంగా అప్పుడు గరుడ సేవ నాడు చేసేటువంటి ఆనవాయితీ. అయితే రాను రాను భక్తుల సంఖ్య పెరిగేసరికి ఈ గరుడ సేవా బదులు మొట్టమొదటి రోజు వస్త్ర సమర్పణ మళ్ళీ ఒక 10-12 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం ఈ కార్యక్రమం అంతా కూడా ఏకాంతంగా ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి రోజు గరుడ సేవ
కాబట్టి 23వ తేదీ సాయంత్రం ఈ వస్త్ర సమర్పణ కార్యక్రమం చేయాలనేది